नमस्ते सदावत्सले मातृभूमि मित्रुलंदरिकी स्वागतम। भारत देश संबंधी प्रथम प्रधान जवाहरलाल नेहरू ब्रिटिश प्रभुत्वं तो वाला तंड्री गारू अतनु चेसिनटुवंटि लोपायकारी कारण चेत अतनिकी शिक्ष नुंचि तप्पिंचबडिंदि। ఈ విషయాలన్నీ గురించి రోజు చర్చిద్దాం। అంటే బ్రిటిష్ ప్రభుత్వానికి క్షమాపణలు చెప్పేటువంటి పరిస్థితి కలగజేసి క్షమాపణల కోసం బాండ్ కూడా రాయడం జరిగింది। ఈ విషయాల గురించి తెలియజేసుకుంటాం మిత్రులారా। నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి। హిందూ జాతీయవాదం కోసం చేస్తున్న ఈ పోరాటంలో మీరందరూ సహకరించండి। ఇక భారతదేశానికి సంబంధించినటువంటి మహాయోధుడైనటువంటి వీర సావర్కర్ రెండు ఆజన్మాంతాల కారాగార వాసము అండమాన్ జైలులో శిక్ష అనుభవిస్తే ప్రతిరోజు 30 లీటర్ల నూనెని గానుగలో వేసి రుబ్బి ఆ నూనె తీస్తే కానీ ఆ రోజుకి అతనికి శిక్షకు పూర్తి కాదు। అటువంటి ఘోర స్థితిలో ఉన్నటువంటి వీర సావర్కర్ తన జీవిత చరమాంకము ఇక్కడే నశించిపోతుంది। తన బయట వెళ్ళి భారతదేశానికి సంబంధించిన స్వతంత్ర పోరాటంలో తన కీలక పాత్ర వహించాలి ఏదో ఒక రకంగా అనేటువంటి ఉద్దేశంతో రాసినటువంటి ఒక క్షమాపణ పత్రాన్ని భారతదేశానికి సంబంధించినటువంటి కమ్యూనిస్టులు, లెఫ్టిస్టులు, తర్వాత కాంగ్రెస్ వాళ్ళు, ఇతరులు అది పెద్ద అభూత కల్పనలుగా చేస్తూ ఉంటారు, చూపిస్తుంటారు। ఖచ్చితమే అనుకోని పరిస్థితుల్లో దురదృష్టకరంగా తన జీవితం ఇలాగ గడిచిపోతున్న ఉద్దేశంతో జరిగినటువంటి విషయం। అదేవిధంగానే పిసి జోషి అంటే ప్రఫుల్ చంద్ర జోషి అని సిపిఐ సంబంధించినటువంటి ప్రముఖ నాయుడు 1900 క్విట్ ఇండియా ఉద్యమం సందర్భంగా 1942 సంవత్సరంలో 120 పేజీల క్షమాపణ పత్రం రాయడం జరిగింది సర్ రజనాల్డ్ మ్యాక్స్వెల్ అనేటువంటి భారతదేశానికి వైస్రాయ్కి అదే హోమ్ సెక్రటరీకి రాయడం జరిగింది అనే విషయాన్ని నేను స్పష్టంగా చెప్తున్నాను। అంటే ఇక్కడ వాళ్ళు చేస్తే ఏదో సంసారం ఇతరులకు మాత్రము రంగుపూసేటువంటి పరిస్థితి ఉంది। ఇక నెహ్రూ గురించి ఈరోజు మనం తెలుసుకుందాం। నెహ్రూ కూడా భారతదేశానికి సంబంధించిన బ్రిటిష్ వారితో ఒక లోపాయకారికంగా వాళ్ళ తండ్రి గారు మోతిలాల్ నెహ్రూ కూడా పూర్తిగా క్షమాపణ పత్రము బాండ్ కూడా రాయడం అన్న విషయాన్ని ఈరోజు మనం చర్చిద్దాం। 1923 సంవత్సరంలో పంజాబ్లోని నభా ప్రావిన్స్ అనేటువంటి ప్రావిన్స్లో ఉండేటువంటి రాజును తొలగించి అక్కడ బ్రిటిష్ పరిపాలన ఏర్పాటు చేయడం జరిగింది। దీనికి వ్యతిరేకంగా సిక్కులు, ఇతర ప్రజలందరూ తీవ్రమైన పోరాటాలు చేస్తుంటే ఆ ప్రాంతాన్ని నిషేధిత ప్రాంతంగా బ్రిటిష్ వారు ప్రకటించడం జరిగింది। అటువంటి సమయంలో నెహ్రూ, కె సంతానం, ఆచార్య గిద్వాయ్ అనేటువంటి ముగ్గురు అక్కడ బ్రిటిష్ వ్యతిరేకంగా తమ పోరాటం నిమిత్తం రావడం జరిగింది। వచ్చిన వెంటనే అక్కడ నవంబర్ 1923 సంవత్సరంలో వాళ్ళని బంధించడం జరిగింది। మొట్టమొదటిసారిగా నెహ్రూ తన జీవిత కాలంలో జైలు శిక్ష అంటే ఇంత ఘోరంగా ఉంటుందని మదనపడినటువంటి పరిస్థితి ఆనాటి కాలంలో। అతను లక్నోలో కానీ అలహాబాద్లో కానీ జైలు శిక్ష ఎలా ఉండేదంటే అతనికి పరివారము, వంట చేసేవాళ్ళు, తర్వాత అతనితో పాటు ఆటలాడేదానికి వాలీబాల్కు సంబంధించిన కోర్టు, పుస్తకాలు, ఆయన జైలు శిక్షలు అనుభవిస్తూనే డిస్కవరీ ఆఫ్ ఇండియా పుస్తకం రాయడం జరిగింది। ఆయన రాసుకునేదానికి పెన్ను, పేపరు, ఇందిరాగాంధీకి ఉత్తరాలు రాసడానికి ఉత్తరాలు, ఈ విధ సకల సౌకర్యాలు కలగజేయడం జరిగింది నెహ్రూ గారికి। మొట్టమొదటిసారిగా 1923 సంవత్సరంలో జైలు జీవితం ఏమిటో మొదటిసారిగా నెహ్రూకి చూపించడం జరిగింది। 1923 నవంబర్లో అరెస్ట్ చేయబడ్డ నెహ్రూ గారు, సంతానం గారు, తర్వాత కిడ్వాయ్ గారు వీళ్ళు ముగ్గురిని ఒక 10x12 గదిలో బంధించడం జరిగింది। చెయ్యి అందితే అదే రూము ఆ గది పైకప్పు తగిలే విధంగా ఉండేటువంటి పరిస్థితి। సంతానం గారు హ్యాండ్ కఫ్ విత్ జవహర్లాల్ నెహ్రూ అనే పుస్తకంలో ఈ విషయాన్ని విశేషంగా రాయడం జరిగింది। మొట్టమొదటిసారిగా నెహ్రూ ఈ పరిస్థితులకు అనుకూలంగా లేని పరిస్థితులకు చాలా బాధపడిపోవడం జరిగింది। అపరిశుభ్రంగా ఉన్నటువంటి పరిస్థితులన్నిటి కూడా అతను తీవ్రమైనగా మనోవేదన గురి కావడం జరిగింది। ఆ విధంగా అరెస్ట్ కాబడి 2 రోజులు దుర్భర పరిస్థితులు నెహ్రూకి రావడం జరిగింది। వెంటనే హ్యాండ్ కఫ్ విత్ సంతానం గారు ఏం చెప్పడం జరిగిందంటే తన జీవితంలో అత్యంత మధురమైన క్షణము నెహ్రూ గారికి తనకు ఒకే సంఖ్యలు వేయడం అనేటువంటి విషయాన్ని తను తరచూ ప్రస్తావిస్తుంటాడు। తర్వాత కాలంలో అతను కేంద్ర మంత్రిగా కావడం జరిగింది।
ఈ హ్యాండ్ కఫ్ విత్ నెహ్రూ అనేటువంటి పుస్తకంలో ఈ విశేషాలంతా చెప్పడం జరిగింది. తర్వాత అతను ఈ విధంగా బందీ కావబడ్డ తర్వాత మోతీలాల్ నెహ్రూ ఆ పంజాబ్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి పంజాబ్ ప్రభుత్వంలోని ఒక ముఖ్యమైనటువంటి బ్రిటిష్ అనుకూలమైనటువంటి మినిస్టర్ సహాయంతో అతను ఆనాటి గవర్నర్ జనరల్ ఆనాటి గవర్నర్ జనరల్తో సంప్రదింపులు జరిగి అతనికి ఆహారము కానీ ఇటువంటి విషయాలు మద్దతు ఇచ్చే విధంగా అతనికి పరిశీలన చేయడం జరిగింది. పరిశీలించాలని అతను నివేదించడం జరిగింది. వీరి నివేదన అర్థం చేసుకున్నటువంటి ఆనాటి బ్రిటిష్ ప్రభుత్వము 2 రోజులు అత్యంత ఘోరమైన పరిస్థితుల నుండి నెహ్రూ ఎప్పుడు బయటపడాలనేటువంటి విషయం నుంచి ఆ అతి దీర్ఘమైనటువంటి ఆ 2 రోజుల నుంచి అతనికి విరామం పొందడం జరిగింది. వెంటనే అతనికి మార్పులు రావడం జరిగింది. దానికి ముందు రోజు అతను నెహ్రూ గారు రాసినటువంటి ఒక పుస్తకం ఏదైతే ఉందో ది ఆటోబయోగ్రఫీ జవహర్లాల్ నెహ్రూ అనే పుస్తకంలో కొన్ని విషయాలు స్పష్టంగా చెప్పడం జరిగింది. ఆ పుస్తకాన్ని నేను చదవడం జరిగింది. దాంట్లో నాభా ది డ్రామా ఆఫ్ నాభా అనేటువంటి ఒక ఎపిసోడ్ ఉంది, చాప్టర్ ఉందండి. ఆ చాప్టర్లో ఆయన చెప్తారు ఈ విధంగా నన్ను బంధించినటువంటి ఆ ప్రదేశము చాలా అసహ్యకరంగా ఉంది, అక్కడ నేను అక్కడ నివసించలేకపోయినాను అనేటువంటి పరిస్థితులు చాలా దుర్భరమైన పరిస్థితులని స్పష్టంగా తెలియజేయడం జరిగింది. వెంటనే మోతీలాల్ నెహ్రూ కలగజేసుకున్న కారణం చేత వాళ్ళకి సువిశాల గదులు, సువిశాలమైన ఆహారము, బయట నుంచి పళ్ళు రావడం వ్యవస్థ, మంచి ఆహారము, మంచి బట్టలు ఇవన్నీ కూడా రావడం జరిగింది. ఇక్కడ మనం గుర్తించాల్సిన విషయం ఏమంటే ఇదే పరిస్థితి వీర సావర్కరు ఆజన్మాంతము జీవితాంతము అతను బంధించబడి రెండు చేతులకు కాళ్లకు సంకెళ్ళు వేయబడి పూర్తి స్థాయిలో అండమాన్ సెల్యులర్ జైల్లో కాలాపాని అనేటువంటి ప్రదేశంలో అతను నరకం అనుభవించడం జరిగింది. కూర్చోవడానికి ఒక మంచి స్థలం లేదు. అదే రూములోనే శౌచాలయం, అదే రూములోనే భోజనం, ఆహారం లేదు. ఇటువంటి పరిస్థితుల్లో అతను అనుభవించడం జరిగింది. కానీ నెహ్రూ 1-2 రోజులు తన పరిస్థితికి గందరగోళం బాధపడిపోవడం జరిగింది. మోతీలాల్ నెహ్రూ క్షమాపణల పత్రాలు కూడా రాయడం జరిగింది. వెంటనే మోతీలాల్ నెహ్రూ తన కుమారుడును చూసేదాని కోసము ఆనాటి నోబా ప్రాంతపు జాన్ విల్సన్ అనేటువంటి జే విల్సన్ జాన్సన్ అనేటువంటి వ్యక్తితో సంప్రదింపులు చేసి నేను ఎటువంటి ఉద్యమంలో పాల్గొను, ఆనాటి కాలంలో అంతకుముందు భారతదేశ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా పనిచేసినటువంటి మోతీలాల్ నెహ్రూ గారు నేను ఎటువంటి ఉద్యమంలో పాల్గొనను, తన కుమారుడైన జవహర్లాల్ నెహ్రూను మాత్రమే చూసేదానికి మాత్రమే వెళ్తానని చెప్పి తన పుత్ర ప్రేమను ప్రకటించడం జరిగింది. ఆ విధంగా అతనికి ఎన్నో సహకారాలు చేయడం జరిగింది. అక్కడ కపిల్ దేవ్ మాలవ్య అనేటువంటి ఒక వ్యక్తిని నియమించడం జరిగింది. నెహ్రూ కుటుంబానికి చాలా దగ్గర సంబంధం ఉన్నటువంటి బిఆర్ నంద అనేటువంటి వ్యక్తి రాసినటువంటి ది నెహ్రూ ఫ్యామిలీ, ది నెహ్రూస్ అనేటువంటి పుస్తకములు కూడా ఈ ఎపిసోడ్ ఏదైతే నాభా ఎపిసోడ్ని స్పష్టంగా కళ్ళకు కట్టినట్టు చాలా అంత అద్భుతంగా వర్ణించడం జరిగింది. మోతీలాల్ నెహ్రూ తనకు ఉన్నటువంటి పలుకుబడితో బ్రిటిష్ ప్రభుత్వాన్ని గడగడలాడించడం జరిగింది. ఆ విధంగా గడగడలాడించి తన కొడుకు కావాల్సినటువంటి సౌకర్యాలు అనుభవించడం జరిగింది. ఈ విషయాన్ని హ్యాండ్ కఫ్ విత్ నెహ్రూ అనేటువంటి పుస్తకంలో కే సంతానం కూడా రాయడం జరిగింది. అదే విషయాన్ని బిఆర్ నంద రాసినటువంటి పుస్తకంలో కూడా, ది నెహ్రూస్ పుస్తకంలో కూడా ఉంది. ఇక వాళ్ళకి కోర్టులో ఈ ట్రయల్ జరిగింది, అంటే విచారణ జరిగిన తర్వాత కపిల్ దేవ్ మాలవ్య అనేటువంటి లాయర్ సహకారంతో వాళ్ళ విచారం జరిగి వాళ్ళకి 2 సంవత్సరాల కారాగార శిక్ష అనుభవించడానికి తీర్పు రావడం జరిగింది. మిత్రులారా, ఇక్కడ అందరూ మీరు గమనించాల్సిన విషయం ఏమంటే 2 సంవత్సరాల కారాగార శిక్ష అనుభవించడానికి వాళ్ళకి తీర్పు రావడం జరిగింది. ఎప్పుడు? 26 సెప్టెంబర్ 1923. అది 4 గంటలకి కానీ 7 గంటల ప్రాంతానికి. ఈ విషయాన్ని నెహ్రూ గారు తన పుస్తకమైనటువంటి ఆటోబయోగ్రఫీ ఆఫ్ జవహర్లాల్ నెహ్రూ అనే పుస్తకంలో ఆయన విచిత్ర పరిస్థితుల్లో రాయడం జరిగింది. తెలియని పరిస్థితుల్లో నాకు తెలియదు అని చెప్పడం జరిగింది. ఇది నాకు తెలియకుండానే జరుగుతుందా? 23 సంవత్సరము ఏం జరిగిందంటే 4 గంటలకు విడుదలైనటువంటి కోర్టు తీర్పు ఏదైతే ఉందో, 2 సంవత్సరాల శిక్ష నాభా జైల్లో అనుభవించాలని వచ్చిన తీర్పును 7 గంటలకి బ్రిటిష్ ప్రభుత్వం రద్దు చేయడం జరిగింది. ఇది మీరు అందరూ కూడా ఆ జవహర్లాల్ నెహ్రూ రాసినటువంటి ది ఆటోబయోగ్రఫీ జవహర్లాల్ నెహ్రూ
పుస్తకంలోనే ఉన్నది. కాబట్టి ఇక్కడ నుంచి మోతీలాల్ నెహ్రూ ఆ పద్ధతి ప్రకారం తన చాణుక్యంతో అతనికి బాండు, ఇది ప్రభుత్వానికి ఎప్పటికి కూడా నేను రాను అనేటువంటి, మా కుమారుడు కానీ నేను కానీ నోబాకు రాము అనేటువంటి విషయాన్ని వాళ్ళకి అంగీకరించి ఒక క్షమాపణ పత్రాన్ని రాసి అక్కడి నుంచి తన కుమారుడిని తీసుకుని వెళ్ళడం జరిగింది. కానీ కొన్ని రోజుల తర్వాత అదే నోబా పట్టణంలో, అత్యంత నోబా ప్రావిన్స్లో జరిగినటువంటి ఉద్యమంలో ఈ సంతానం కానీ కిడ్వాయి కానీ తిరిగి అక్కడ పోయి ఉద్యమానికి పాల్గొనడం జరిగింది. కానీ నెహ్రూ వెళ్ళలేదు, ఇది గుర్తించాలా. ఆ విషయాన్ని ఆయన తన ఆటోబయోగ్రఫీ, జవహర్లాల్ నెహ్రూ ఆటోబయోగ్రఫీని పుస్తకంలో స్పష్టంగా వర్ణించడం జరిగింది. కాబట్టి ఈ రెండు విషయాల ఆధారంగా పూర్తిగా ఏమి జరిగిందనే విషయాన్ని మనకు అర్థమవుతుంది. 4 గంటలకు వచ్చినటువంటి కోర్టు తీర్పు 7 గంటలకు ఎలా మాయమైంది, ఏ విధంగా అది రద్దు చేయబడిందనే విషయాన్ని మోతీలాల్ నెహ్రూ, జవహర్లాల్ నెహ్రూకి స్పష్టంగా తెలుసు. తర్వాత అంతేకాకుండా సంతానంకు తెలుసు, కిడ్వాయికి తెలుసు, అందరికీ తెలుసు. కానీ నెహ్రూ తర్వాత జరిగినటువంటి ఉద్యమంలో పాల్గొనకుండా బ్రిటిష్ వారికి రాయిచ్చిన బాండు ప్రకారమే ఇతను గప్చిపనడం జరిగింది. తన సహచరుడికి నేను అన్యాయం చేసిన వాడినని అతను రాయడం అన్న విషయాన్ని బట్టి మనకు తెలుస్తున్న విషయం అంటే, జవహర్లాల్ నెహ్రూ అతను పూర్తిగా బ్రిటిష్ వారికి అమ్ముడుపోయిన వ్యక్తిగా మనకు ఈ నోబా ప్రావిన్స్ జైలు ఘటన సందర్భంగా మనకు తెలుస్తుంది. ఇవి ఇటువంటి వ్యక్తి ఆజన్మాంతము సెల్యులార్ జైల్లో బ్రతుకు ఇంకా చనిపోయేటువంటి పరిస్థితుల్లో ఉన్నట్టు వీర సావర్కర్తో పోల్చుకోవడం, అతని మహనీయుడు అని మాట్లాడడం, నేను మహనీయుడు వీర సావర్కర్ని అవమానంగా మాట్లాడడం అనేది చాలా దారుణమైన విషయము. ప్రతి వ్యక్తి జీవితంలో ఎగుడు దిగుడు ఉంటాయి. బ్రతకడము, తర్వాత స్వాతంత్ర ఉద్యమానికి ఏదో విధంగా మార్గదర్శనం చేయాలి, నేను బ్రతికి స్వాతంత్ర ఉద్యమానికి ఏదో మార్గదర్శనం చేయాలనేటువంటి విషయము వీర సావర్కర్ది. కానీ నేను పారిపోవాలా, ఈ జైలు జీవితము కష్టము, ఈ కష్టాన్ని నుంచి నేను రక్షించుకోవాలనేటువంటి వ్యక్తిత్వము జవహర్లాల్ నెహ్రూది, మోతీలాల్ నెహ్రూది. ఒక భారతదేశానికి అధ్యక్షుడిగా, కాంగ్రెస్కి అధ్యక్షుడిగా పనిచేసినటువంటి మోతీలాల్ నెహ్రూ నోబా ఉద్యమంలో పాల్గొనని జే విల్సన్ జాన్సన్ అనే అతనికి ఉత్తరం రాయడం అనేది దానికి అత్యంత ఘోరమైన విషయం. ఈ విషయాలన్నీ కూడా మీకు క్లిప్పింగ్స్ పెడతానని తెలియజేస్తున్న భారత్మాతకి జయ జయశ్రీరామ్. ఈ విధంగా నోబా జైలు ఘటనలో నభా జైలు ఘటనలో నెహ్రూ యొక్క పూర్తి యొక్క వ్యక్తిత్వము మనం ఈ విధంగా తెలుసుకోవాల్సిన అవసరం తెలియజేస్తున్న భారత్మాతకి జై జయ శ్రీరామ్.